నిర్గమకాండం 33వ అధ్యాయం 16వ వచనం అయిపోయింది. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ప్రజల మధ్య ఉండను, ప్రజలకు దూరంగా వేరుగా ఉన్న గుడారాన్ని వేయండి అని దేవుడు చెప్పిన మాటను బట్టి ఇశ్రాయేలీయులు పాలెమంతా ఒక పక్క ఉంటే వాళ్ళకు దూరంగా దేవుడు తన డేరాను లేకపోతే తన స్థలాన్ని మందసం ఉన్న స్థలాన్ని మార్చుకున్నాడు, దేవుడు ఉండే స్థలం అని 16వ వచనంలో నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును అని దేవుణ్ణి మోషే ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కోపం లేదు, దయగలుగున్నావు అని మేమెలా తెలుసుకోవాలి అని అడిగి, నువ్వు మాతో వచ్చుట వలననే కదా, నువ్వు మాతో ఉన్నావు అంటే నువ్వు మాతో రావాలి కదా, రానన్నందుకు దేవుణ్ణి ఒప్పిస్తున్నాడు మోషే. అలా అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. మేము ప్రత్యేకింపబడిన వారము అంటున్నాడు. మనము ప్రత్యేకింపబడిన వాళ్ళము అని ఇశ్రాయేలీల గురించి ఒకనాడు మోషే గారు దేవుని మాటను దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానం అని, మా పేరు అన్యజనుల్లా యెబూసీయులు, కనానీయులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు అనే పేర్లు కావు, మా ఆ వంశాలు కావు, మావి ఇశ్రాయేలీయులము. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయులు అంటే దేవుని పిల్లలు. అది మేము దేవుని పిల్లలం కదా, మేము ఇశ్రాయేలీయులం కదా, మేము సమస్త ప్రజల్లో నుంచి ప్రత్యేకింపబడిన వారము. ప్రత్యేకం, ప్రత్యేకం అంటే స్పెషల్. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, వార్డులు ఉంటాయి, అన్ని మంచాలు వరుసగా ఉంటాయి హాస్పిటల్లో. ప్రత్యేకమైన వార్డులు ఉంటాయి, స్పెషల్ వార్డ్స్ అంటారు అట్లని. స్పెషల్ వార్డు ఏసీ క్లీనింగు, అక్కడ ఒక పర్సను మీకు ఉంటారు. స్పెషల్ అంటే అది స్పెషల్ వార్డ్. అలాగే హోటల్స్కి వెళ్ళారనుకోండి, జనరల్గా కూర్చునే వాళ్ళు వేరే ఉంటుంది, స్పెషల్గా ఉండేవాళ్ళలో స్పెషల్గా ఉండేవాళ్ళు ఏసీ రూమ్స్ ఉంటాయి, అందులో కూర్చొని కూడా టిఫిన్ తింటారు, కానీ రేట్లు ఎక్కువ అవుతాయి. అలాగే లాడ్జెస్కి వెళ్ళారనుకోండి, రూమ్స్ ఉంటాయి, రెంట్కి ఇస్తారు, స్పెషల్ రూమ్ అని కూడా ఉంటుంది. అది ప్రత్యేకింపబడిన గది, ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఇశ్రాయేలీయులు ఎవరు ఎవరు? భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుము.
మేము ప్రత్యేకం కదా తండ్రి, నువ్వు మాతో రాకపోతే మేము ప్రత్యేకింపబడిన వాళ్ళమని అమ్మ వాళ్ళతో దేవుడున్నాడు, అమ్మ వాళ్ళనికి దేవుడున్నాడు, అమ్మ వాళ్ళతో మనం యుద్ధాలు చేయకూడదు, వాళ్ళలో దేవుడు మన అందరినీ చంపేస్తాడు అని ఇశ్రాయేలీయులకు భయపడేవారు ఆ రోజుల్లో. మిగిలినటువంటి వంశావళులు, జనరేషన్స్, తరాలు, వాళ్ళు మోయాబీయులు ఉన్నారనుకోండి, వాళ్ళు భయపడేవారు. మరి ఆ రాజు భయపడే కదా బిలాము అనే ప్రవక్తని ఇశ్రాయేల్ని శపించమని బాలాకు రాజు, మోయాబీయులు రాజు బాలాకు శపించమంటాడు ఇశ్రాయేల్ని. ఇశ్రాయేల్ని శపించలేము, శపించకూడదు. శపించాలని వెళ్ళిన వాడు వాళ్ళని దీవించేట మొదలు పెడుతుంటాడు. వెళ్ళటమే తప్పు కనుక దేవదూత ప్రవక్త అయిన బిలామును చంపేయబోతుంది గాడిద మీద వెళ్ళినప్పుడు. అప్పుడు గాడిద మాట్లాడటం, నిజాన్ని చెప్పటం, బిలాము తప్పొప్పుకోవటం అన్నీ జరుగుతాయి. ఇశ్రాయేలీలు ప్రత్యేకింపబడిన వారు, భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుము. ఈరోజు మనకు కూడా పేరుంది. మనం ఎవరమంట? ఈ ప్రజలలో నుండి ప్రత్యేకింపబడిన వారు, క్రైస్తవులు. మనం ఎవరమే? మనం దేశంలో ఉన్నందుకు భారతీయులమే. ఈ దేశంలో ఉన్నందుకు భారతీయులు. అలానే అంతకంటే పెద్ద పేరు మంది క్రైస్తవులు, క్రీస్తును కలిగిన వారు. క్రీస్తు ఎవరు? ఈరోజు లోకాన్ని పాలించే చక్రవర్తి. అసలు యేసుక్రీస్తు ఈరోజు లోకానికి చక్రవర్తి అయిన క్రీస్తుని కలిగిన మనం, క్రీస్తుని స్వీకరించిన, నమ్మిన మనం క్రైస్తవులము. మనం ప్రత్యేకింపబడిన వారము. కొరింథీ పత్రికలో ఈ ప్రత్యేకింపబడే పదాన్ని ప్రయోగిస్తాడు. ఈ ప్రజలలో నుండి వేరై రక్షణ పొందండి అనే పదం. అపోస్తుల కార్యములు 2:39 అపోస్తుల కార్యములు 2:39 ఈ వాగ్దానం మీకే కాదు మీ పిల్లలకు, దూరస్తులందరికీ, ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై 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 మీరు వేరవుతారా? మీరు వేరెవరు? ఏమండి, ఇశ్రాయేలీలలో ఒకడు మోయాబును దాటుతూ వెళ్తున్న టైంలో, ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా మోయాబు దేశాన్ని దాటి వెళ్తున్నప్పుడు ఒక మోయాబీరాల్ని వాడు గుడారంలోకి తెచ్చేసుకుంటాడు వ్యభిచరించడానికి. అప్పుడు దేవునికి కోపం రెగిపోయి వేల మందిని చంపేస్తాడు ఆ రోజు. అప్పుడు ఒక యవనస్తుడు ఈటి తీసుకుని వెళ్ళి ఏ గుడారంలో అయితే వాళ్ళు పడుకున్నారో ఆ గుడారంలో వాళ్ళిద్దరి మీద నుంచి ఈటిని భూములో దిగబడిపోయినట్టు దించేశాడు. అప్పుడు ఆగుతుంది ఆ తెగులు, ఇశ్రాయేలీలు చావటం అనేది. వేరు అంటే చూసారా, పరాయి స్త్రీ. మీరు ఇశ్రాయేలీలు, వాళ్ళు మోయాబీయులు. మిద్యాను స్త్రీని తెచ్చుకుంటాడు వాడు. సంఖ్యాకాండం 25:6
ఆరో వచనం సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చాను. మిద్యాన్ని వీళ్ళ మధ్యకు తీసుకొచ్చారు వాడు ఒక ఆడదాన్ని. యాజకుడైన అహరోను మనుమడును యాజకుడైన మోషే అన్నగారు అయిన అహరోను మనుమడు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు అనేటటువంటి ఆయన అది చూసిన తర్వాత సమాజంలో నుండి లేచి ఈటను చేతపట్టుకుని పడక చోటికి మా ఎక్కడైతే ఆడ పరున్నారో ఆ చోటుకు వెళ్లి ఆ ఇశ్రాయేలీని వెంబడి వెళ్లి ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోనట్లు పొడిచాను. ఇద్దరు కడుపుల్లో గుండా దూసుకెళ్లిపోయేటట్టుగా గుచ్చేసాడట. అప్పుడు ఇశ్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయింది. మరి మనకి ఈరోజు ఏమన్నాడు క్రొత్త నిబంధనలో ఏమన్నాడు? చదివారు కదా ఇందాక 2వ అధ్యాయం 39 అపొస్తలుల కార్యాలు. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై. ఈ తరం వాళ్ళకి మీరు వేరవుతున్నారా? మీ చుట్టాలే అందులో ఉన్నారు. నిజంగా చెప్తున్నానండి, నిష్పక్షపాతంగా చెప్తున్నాను. నాకు మొహమాటం ఉండదు. పెళ్ళి జరిగిందనుకోండి, కులంలో అన్యజనులు పిలుస్తారు మీ పెళ్ళికి. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళని ఏమన్నారు? కొత్త నిబంధన ఏమంది వాళ్ళని? అన్యజనులు, మిద్యానీయులు, యబూసీయులు, హివ్వీయులు, కననీయులు, ఫిలిస్తీయులు, వాళ్ళెలాగైతే అన్యజనులు ఇశ్రాయేలీలకి. ఈరోజు ఈ క్రైస్తవులకి, క్రైస్తవులు కాని వారందరూ అనగా వాళ్ళకి పెట్టిన పేరు అన్యజనులు, అన్యులు, మన జనులు కారు, మన ప్రజలు కారు. వాళ్ళతో మీరు కలుస్తున్నారా లేదా చెప్పండి. కొరింది పత్రిక, కొరింది రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. కొరింది రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, కలిసి ఉండకండి, వాళ్ళతో జోడీ కట్టకండి. వాళ్ళతో జోడి అంటే జట్టు కట్టడం. జోడి భార్య భర్తలు ఇద్దరు జోడీ కడతారు అంటే జట్టు కట్టుకుంటారు, చేలు పట్టుకొని నడుచుకుంటారు. వాళ్ళు భార్య భర్తలు ఓకే. ఏ స్త్రీతోనైనా నువ్వు చేయి పెట్టుకొని నడిస్తే ఏం చేస్తారు? ఆ నడిచిన ఆడవాళ్ళకైనా సిగ్గుండాలి, వీడికైనా సిగ్గుండాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. క్రైస్తవులు మీరు అంటే క్రైస్తవులైన మీరు విశ్వాసం లేని వాళ్లతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? మీరు చూస్తే నీతివంతులు, వాళ్ళు చూస్తే దుర్నీతి పరులు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మీరు చూస్తే వెలుగు సంబంధులు, వాళ్ళు చూస్తే చీకటి సంబంధులు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? మీరు చూస్తే క్రీస్తును కలిగిన వారు, వాళ్ళు దేవతలను కలిగిన వారు. అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి. అవిశ్వాసితో విశ్వాసికి, విశ్వాసైన నువ్వు నమ్మని వానితో ఎక్కడ పాలుంది? మీకు ఫెలోషిప్ ఎందుకు వాళ్ళతో? మీకు స్నేహం ఎందుకు? ఎందుకు బందరికం? మనల్ని అన్నాడు ఇక్కడ. మనం ఎలాంటి వాళ్ళమే? అసలు మీకు చెప్పిన వాళ్ళు లేరు కదా ప్రపంచంలోనే ఎవరైనా. మన చర్చిలో ఉన్నవాళ్ళే క్రైస్తవులు అనిపించుకున్న వారే ఏమండి
దేవుని వాక్యాన్ని వింటున్నవారు, అప్పుడప్పుడు దేవుని వాక్యాన్ని చెబుతున్నవారు, మీకు బంధువులు ఎవరు? అన్యజనులు. అవునా కదా? మీరు చెప్పండి, మీ చుట్టాలు ఎవరు? మీ కులములు, మీ ఊరోళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీ ఇరుగు పొరుగోళ్ళు, వీళ్ళతో మీరు కలిసి ఉంటున్నారా లేదా? పెళ్ళిళ్ళకు పిలుస్తారు, పేరెంటాలకు పిలుస్తారు, పెద్ద పిల్లయితే పిలుస్తారు. అవునా కాదా? మీరు ఎంత తప్పు చేస్తున్నారో మీకు తెలుసా? నేను నా తర్వాత పుట్టిన నా చెల్లెలు, తన కుటుంబం నేను నమ్ముకున్న మార్గంలో లేరు. వాళ్ళు వెళ్ళిపోయారు, నా నదులు వెళ్ళిపోయారు. ఈలోగా మా బావమరిది చచ్చిపోయాడు, నేను వెళ్ళలేదు. అయ్యో, నా బామ్మర్ది కదా, నా చెల్లెలనిచ్చాను, ఇలాంటివేమీ నేను పట్టించుకోను. నా సంగతి మీకు సరిగ్గా ఎవ్వరికి తెలీదు, చాలా ఖచ్చితంగా ఉంటాను, ఎవ్వడేమనుకుండా పట్టించుకోను. నా దేవుడు, నా దేవునికి నేను ఇష్టుడుగా ఉండాలనుకుంటున్నాను, కానీ మీకు ఇష్టులుగా ఉండాలని నేను అనుకోవట్లేదు. నేను ఆయన మేలు కోరుకుంటాను, కానీ మీ మేలు నాకు అవసరం లేదు. నాకేమైనా ఇవ్వాలంటే నా తండ్రి ఇవ్వాలి, కానీ మీరేమి ఇవ్వగలరు నాకు? అందుకే నేను ఎవరితోనూ స్నేహం చేయను. ఎప్పుడైనా ఇరుగోలతో పొరుగోలతో మాట్లాడటం మీరు చూసారా? ఎక్కడికైనా మా బంధువుల ఇంటికి వెళ్ళి భోజనాలు చేయటాలు కానీ రావటాలు మీరు చూసారా? నేను వెళ్ళనండి, అసలు అన్యజనులతో కలవను. ఎందుకంటే వాళ్ళు అన్యజనులు. ఎన్ని మాటలు అన్నాడండి ఆయన? ఆ మాటలు వింటుంటే మీకు పౌరుషం రాలేదా? క్రైస్తవులు ఏమన్నాడు కొరింథీ పత్రికలో? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండరా క్రైస్తవులారా? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏమి బంధం? క్రీస్తునకు బెలియాలతో ఏమి క్రీస్తునకు దేవతలకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి అవిశ్వాసికి విశ్వాస అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొందిక? చదవరా బైబులు? చదువుతారు. అందులో అలాగే ఉంటాయిలేండి అంటాడు. ఈ మధ్య ప్రతివాడు బైబుల్ తెలిసినట్టు నిలుగుతుంటాడు. అస్సలు బైబుల్లో ఓనామహల్ రావు ఎవ్వరికి. ఆడ బంధువులందరూ స్నేహితులే, ఆడ బంధువులందరూ హిందువులే. చాలామందిని దెబ్బలాడానండి, గద్దించాను. మళ్ళీ వాడు బాధపడతారేమో అని గద్దించాను. ఎందుకు వాళ్ళందరినీ పిలిచారు మీరు? ఒక పక్క దేవుని సంఘాన్ని పిలిచారు, మరో పక్క మీ బంధువర్గాలందరినీ పల్లెటూళ్ళ నుంచి రప్పించారు, మీ కులం వాళ్ళు రప్పించుకున్నారు, మీ బంధువులను రప్పించుకున్నారు. వాళ్ళందరూ అన్యజనులు. వాళ్ళు దేవుడు లేని వాళ్ళు. వాళ్ళతో నీకు బంధం ఏంటి? వాళ్ళు ఎప్పుడు వస్తారు? నేను చస్తే గోతులు పెట్టడానికి వస్తారు. అర్థమైందా? వాళ్ళ చేస్తే నువ్వు గోతులు పెట్టడానికి వెళ్తావు. దేవునితో ఎంత రోషంగా నిజంగా మోషే గారు మాట్లాడుతున్నారు. ఏమని? నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము, అనగా నేనును ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. మేము స్పెషల్ కదా మీకు. ఇంటిలో భర్త మీద భార్యకి అధికారం,
భార్య మీద భర్తకే అధికారం. ఎవరెవరో మీ మీద అధికారాలు చేస్తుంటే మీకు ఎలా ఉంటా చెప్పండి? ఎవరెవరో మీ మీద అధికారాలు చేస్తుంటే ఎలా ఉంటుంది? అలాగే క్రీస్తుకు సంఘం మీద అధికారం. సంఘము ఆయన భార్య. నువ్వు క్రీస్తుకు భార్య అయి ఉండి ఇతరుల పురుషులతో దేవతలతోనూ సంబంధం పెట్టుకుంటే వ్యభిచరిస్తున్నావు అని పాత నిబంధనలో అన్నాడు. ఆ పదాలన్నీ క్రీస్తుకు బెలియాలకి పొత్తెక్కడా? దేవుణ్ణి ఏదైనా మనం అడగాలి. నీ కష్టాలు వచ్చేస్తున్నాయి, నువ్వు ములిగిపోతున్నావు, నువ్వు నలిగిపోతున్నావు అంటే అర్థమేంటి? నువ్వు చేసే తప్పులు, ఏ తప్పులు చేస్తున్నావో జ్ఞాపకం చేసుకోవు. నేను చాలా ఉత్తముణ్ణి, ఉత్తమురాల్ని, నేను దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ బంధాలు, నీ సంబంధాలు, నీ అనుబంధాలు అన్నీ కూడా ఈ లోకంలో ఉన్న నీ బంధువులతో, నీ కులం వాళ్లతో, నీ ప్రాంతం వాళ్లతోనే నీకు బందరికలు అన్నాయి. మరి ఇది దేవునికి ఇష్టం అనుకున్నారా మీరు? మీకేమి జరగకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి, నాకేమి జరగటం లేదు, రోజుకి ప్రార్థన చేస్తాను, రోజుకి ప్రార్థన చేస్తే శుభం జరుగుతుందా? రోజుకి వాక్యం చదివి దేవుణ్ణిలో నడిస్తేనే నీకు శుభం జరుగుతుంది. ఒక ఆమె మధ్య నాకు ఫోన్ చేసి నేను ఆత్మహత్య చేసుకుంటానంది, వెంటనే చచ్చిపోన్నాను. క్రైస్తవురాలు, సెమినార్కి రాదు, తరగతులకు ఉండదు, ఇప్పుడు కూడా లేవు ఉండదు, మరి ఉందో లేదు తెలియదు నాకు, పేరు చెప్తే బాధపడిపోతారు. తరగతులకు ఉండదు, సెమినార్కి రాదు, ఎక్కువ పేదరికంలో ఉన్నది, ఎక్కువ సమస్యల్లో ఇరుక్కుపోయింది, ఏడుచుకుంటూ మాట్లాడుతుంది. నేను మీతో మీ దగ్గరికి వచ్చి ఒకసారి మాట్లాడొచ్చాను, నువ్వు నా దగ్గరికి రానవసరం లేదు, టెలిఫోన్లో చెప్తున్నాను. ఏమండి, నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను, వచ్చిన బుర్ర తినేస్తారని ఏటేటో చెప్తారు. చెప్పు, టెలిఫోన్లో చెప్పాను, చెప్పు, ఏం చెప్తావో చెప్పు. చాలా కష్టాల్లో ఉండిపోయానండి, నా షాపు అమ్మేసుకున్నానండి, ఆ షాపులో నేనే పని మనిషిగా పనిచేస్తున్నానండి, నా కొడుకు రోగగ్రస్తుడండి, వీపు నిండా ఎన్నో కురుపులు వచ్చేస్తున్నాయండి, ఇంకా మా తమ్ముడు హాస్పిటల్ పడే వచ్చాడండి, వాడు ఇంకా పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కాలేదండి, ఇంకా అందుకే ఈ లేములో అప్పులు పాలైపోయానండి, అప్పులు ఎలా తీర్చాలో నాకు తెలియదండి, ఈ కేసు నా వరకు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైపోయింది. అసలు ఇన్ని సమస్యలకు కారణం ఏంటి? పెళ్లి చేశారనుకోండి, ఎవరిని పిలుస్తారు? మనకి ఇది 20 కోట్లు అండి, ఇప్పుడు దీని ఖరీదు 20 కోట్లు, ఈ బిల్డింగ్ కాస్ట్, ఈ సైటు. పెళ్ళి ఇక్కడ జరిగితే బాగుంటుందా? పెళ్ళి ఇక్కడ జరిగితే బాగుంటుందా? ఎంత బాగోదండి, 25,000 ఎక్కడో ఆడిటోరియానికి కట్టి అక్కడ పెళ్ళి. చాలా బాధపడ్డానండి, లేములో ఉన్నదానివి, కష్టాలలో ఉన్నదానివి, బాధలలో ఉన్నదానివి పెళ్ళి ఎక్కడ చేయాలి? దేవుని కొరకు మనం అంతా కూడుకుంటున్న స్థలం ఉందే, 4 అంతస్తుల భవనం, కూర్చోవడానికి కుర్చీలు, పరిశుభ్రమైన స్థలం, తడిగుడ్డ పెడతారు, మామూలు వాటర్, ఉట్టు వాటర్తో కాదు, ఖరీదైన కెమికల్స్ వాడి పెడతారు తడిగుడ్డ. ఎంత పరిశుద్ధంగా ఉంటుంది, అక్కడ కిల్లి ఉమ్ములు కానీ,
ఆడిటోరియంలోకి వెళ్ళారనుకోండి, అద్దెకి ఆడిటోరియల్ దగ్గర వెళ్ళి చూడండి, మొల్లంట ఎర్రగా ఆయన తింత ఉంటుంది, నానా చెత్త తిని చూసేస్తారు అక్కడ, లేకపోతే కక్కేస్తారు అక్కడ. దానికి ఒక పనికిరాని మాసిపోయిన మురికి స్టేజి, దాని నిండా కొత్త గుడ్డలు కొత్త పువ్వులు, ప్లాస్టిక్ కదంతానా, దానికి ఎంత పే చేసావు? 25,000. ఎక్కడి నుంచి తెచ్చావు? అప్పు చేసావు. అసలు ఎందుకు 25,000 దానికి కట్టాలి? నీకు లేదా మేము? మేము లేవా నీకు? మా బిల్డింగ్ లేదా? ఇక్కడికి ఎందుకు రారో తెలుసండి, వాళ్ళ సొంత వారిని మనం పోల్చేస్తాం, మన సభ్యులు మనకు తెలిసిపోతారు. ఇక్కడ ఎందుకు పెట్టరు పెళ్ళిళ్ళు అంటే, ఈవేళ ఒక పెళ్ళి అనౌన్స్ చేశారు జాలారిపేటలో పెళ్ళి, అక్కడ ఏంటిది, ఏ భవనం అది? పెళ్ళి పెళ్లి కార్డులో చదివారు కదండి, జీవనబాబు గారు లేరా అక్కడ? అక్కడ పెళ్ళి ఏ, నీ కులం వాళ్ళందరూ వస్తారు కదా, నీ జాతి వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళకి దేవుడు లేకపోయినా పర్లేదు, పెళ్ళికి వచ్చి 10 రూపాయలు పడితే చాలు, 100 రూపాయలు తింటారు, 10 రూపాయలు ఇస్తారు, అలాగని నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. నీ సొంత వాళ్ళని రప్పించుకోవడానికి దేవుని సన్నిధిలో కూడుకుంటున్న నీవు దీన్ని కోరుకోకుండా ఎక్కడెక్కడో కోరుకుంటున్నావు అంటే నీ ఇంటికి దగ్గరని కాదు, ఇక్కడికి వస్తే నీ బంధువర్గాలందరూ తెలిసిపోతారు. ఇక్కడ ఉన్నోళ్ళు బయట పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు పెద్దరికాలు చేసిన వాళ్ళందరూ అలాంటి వారే, కొందరు తప్పించి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మళ్ళీ ఇందులో, ఇందులో పెద్ద పెద్దోళ్ళు. జాలారపేట కమ్యూనిటీ హాలు ఏమ్మ అక్కడ పెట్టావు? డబ్బులు ఎక్కువైపోయా? ఊరకనే ఇస్తారా పని వాళ్ళు నీకు? కమ్యూనిటీ హాల్ ఏమండి పెళ్ళికి ఇవ్వండి మాకంటే ఇస్తారా? 1,000 కట్టాలి కానీ ఏమండి 100లకు ఇచ్చేవాళ్ళు కారండి అలా ఎవరు? 1,000 కట్టాలి, 1,000. మీరు చేసుకున్నది సముద్రం మీదకి వెళ్ళి 4 చేపలు తెచ్చుకోవడానికి ప్రాణాలు తెగించి వెళ్తారు, ఆ సముద్రం పక్క చూస్తేనే మాకు భయం, అక్కడ లైట్ ఉండదు, ఏ ఉండదు, చీకట్లో వెళ్ళిపోతారు. వెన్నెల రాత్రుల్లో వేటలకు వెళ్తారని మీరు అనుకోకండి, చంద్రుడు ఉంటాడు వెన్నెలు ఉంటాడు చేపలు పడతారని, వాళ్ళకి వెన్నెలతో సంబంధం లేదు, చీకట్లోకి వెళ్ళిపోతారు, ఈ ఒడ్డు కనబడనంత దూరంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు మైళ్ళ దూరంలోకి వెళ్ళిపోతారు సముద్రంలో. అక్కడికి వెళ్ళి 4 చేపలు పడితే కానీ 4 రూపాయలు మిగిలివే నీకు, మరి ఎక్కడ అప్పు చేసేసావు? ఎక్కడో బుర్రెట్టేసావు. పెళ్ళికి అప్పు చేశారండి, అందరిని అడగండి మీరు ఎందుకు అప్పు అయిపోయారని. పెద్దోడికి కార్యం చేశాం కదండి, పెద్దదానికి కార్యం ఏడు చేసావు, కార్యం గాడిది గుడ్డు, అప్పులు పాలైపోయి ఆత్మహత్య చేసుకుంటావు ఆఖరమని. అప్పులో చింటి ముందు కూర్చోగానే మీద ఫ్యాన్కి తాడేసుకుంటావా? ఇలాడ తప్పుడు పనులన్నీ చేయటం, అప్పులు పాలు అయిపోవటం, నానా చంకలు నాకడం, ఆ తర్వాత నాలాంటి వాడికి ఫోన్ చేసి కన్నీరు కారుస్తూ నేను ఆత్మహత్య చేసుకుంటాను, వెంటనే ఆ పని చేయి. ఇంకలాగే కదా నానాలి, వెంటనే చేయి, ఆ నరకానికనే పోతావు. ఎక్కడుండి నీ వాళ్ళ మధ్య నువ్వు నరకం అనుభవించే కంటే భూమి మీద పుట్టిన వారందరూ నీకంటే ఏమా హేమీలు అక్కడ ఉన్నారు. దేవుని దగ్గర మాట్లాడావంటే, దేవుడు నీ మాట వినాలి అంటే నువ్వు దేవునికి ఏం చేయాలో అది చేసి మాట్లాడు. ఏమీ చేయకుండా దేవుని ప్రార్థన చేసి తెచ్చేస్తాడు ఆయన. నా దగ్గరికి రావాలంటే ఏముండాలి మీకు? పర్మిషన్ ఉండాలి. సోమవారం నుంచి శుక్రవారంకు ఎవరిని రానివ్వను తెలుసా మీకు? మీరు ఎవరు వచ్చినా లోపలికి రానివ్వరు, బయట మీరు ముందే చెప్తున్నాను. మేము వచ్చామని చెప్పండి అన్న, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు వాళ్ళు, గేటు దగ్గర ఉన్నోళ్ళు, మిమ్మల్ని రానివ్వరు లోపలికి.
కొంతమందికి షార్ట్ కట్ ఏంటంటే ఫోన్ చేయడం, టక్కన ఫోన్ ఎత్తేస్తా. నేను అసలు ఎవరి ఫోన్లు ఎత్తనండి, ఫోన్ నంబర్ ఉంది, పేరుంటేనే చూస్తాను, పేరుంటే ఆ ఫోన్ ఎత్తుతాను, పేరు లేదనుకోండి ఆ ఫోన్ ఎత్తను. కొట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన ప్రమీల గారు ఉన్నారు కదా, మన మోజెస్ గారి భార్య, ఆయన చెల్లెండి 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. క్రైస్తవురాలు, క్రైస్తవులు ఇక్కడ బాప్తిస్టు తీసుకుంది, ఎన్నో సువార్త కార్యక్రమాల్లో మాతో పాల్గొంది. వాళ్ళ నాన్న విజయనగరం అవతల శ్రీకాకుళం దరిదాపుల్లో ఏదో పచ్చి పల్లెటూరులో ఒకటికి అప్పచెప్పాడు, పెళ్లి చేశాడు, కార్డ్ వేయించి హిందూ పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది, ఇద్దరు పిల్లలు పుట్టారు. రోజుకి నాకు 25 ఫోన్లు చేస్తుందండి, ఆ నంబర్ చూడగానే 25 మిస్డ్ కాల్ ఉంటాయి, 25 ఆఫీసర్ అనుకోండి మళ్ళా కొడతుంది, ఆఫీసర్ అనుకోండి మళ్ళా కొడతుంది, ఏటి విసిగిపోయి ఎత్తుతానని. ఆ తర్వాత బ్లాకులు పడేశానండి, ఎత్తడం మానేశాను. ఈ నెంబర్ కొట్టినా రాదు నాకు. పీడ వదిలిపోయిందిరా బాబు అనేసరికి గేటు బయట ప్రత్యక్షమైందండి 2 రోజుల క్రితం. మనవాడు పైకి వచ్చాడు. ఇలా మీకు బాగా తెలిసటండి, బాగా పూర్వీకురాలట, అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతతట వాళ్ళు. ఏం పేరు అన్నాను, గుడికొచ్చి నన్ను కలవమను. శనివారం కానీ ఆదివారం కానీ సాయంకాలం ఆరాధనకు వచ్చి తరగతికి వచ్చి అటెండ్ అయి నన్ను కలవమను. దేవుడి దగ్గరికి రాదండి, పంపించానండి గేట్ బయట నుంచే. తిట్టుకుంటుంది, తిట్టుకునేవ్వండి, వాళ్ళతో నాకేం సాంగత్యం. షీజ్ నాట్ ఎ క్రిస్టియన్, క్రైస్తవురాలు కాదు. మొహమాటాలు పెట్టుకోకండి, మీ బంధువులు అని హిందువులని, మీ బంధువులు మీ కులవోళ్ళని మీరు ఇలాట పెట్టుకున్నారనుకోండి, దేవునితో మాట్లాడే హక్కును కోల్పోతారు మీరు. అంటే మీ ప్రార్థన పాపమవునుగాక అన్నాడు బైబిల్, అందుకే ఇలాంటి వాళ్ళు ప్రార్థనలే. మీ ప్రార్థన పాపమవునుగాక, పాపమైపోద్దట మీ ప్రేయరు. ఎందుకు ఆ పాపపు ప్రార్థన? దేవుణ్ణి అడగాలంటే ఎంత నిక్కచ్చిగా అడుగుతున్నాడు చూసారండి మోషే గారు. నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా, నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. మేము సెపరేటు క్రైస్తవులరా, మీరందరూ సెపరేట్ అని చెప్తున్నాను మీకు. మీరు లోకంతో సంబంధం లేదండి మీకేమైనా. అందుకే ఈ లోకంలో ఎవరిని పట్టించుకున్నాడు, ప్రధానమంత్రి అవుతాడో అమెరికా ప్రెసిడెంట్ అవుతాడో, ఐ వోంట్ కేర్. మనిషి నాలాట ఒక మనిషి, కానీ నేను దేవుని కుమారుణ్ణి, నా వంశం దైవ వంశం, వాళ్ళ వంశం సాతాను వంశం, సర్పసంతానం అది, వాళ్ళతో నాకేంటి పొందిక, వాళ్ళతో నాకేంటి మాటలు, వాళ్ళనెందుకు నేను పిలవాలి, నేనెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంత రోషంగా ఉంటానండి. అందుకే తండ్రి అని ఒక మాట నా నోట వస్తే చాలు చెప్పు అంటాడు. చెప్పు ఏంటి? అలా మోషే దగ్గరికి వచ్చి మోషేతో మాట్లాడిన తర్వాత మోషే గారు నిజంగా ఆయనకున్న స్వాతంత్ర్యం దేవుడి దగ్గర 11వ వచనంలో ఆ మాట చదువుకున్నాం మనం. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడాను. అందరూ రియల్ ఫ్రెండ్షిప్ ఉండాలి దేవునితో. ఏదో నీకు బుద్ధి వచ్చినప్పుడు బైబుల్ తీయడం,
ఏదో ఖాళీగా ఉన్నావు కనుక ఏదో కళ్ళు పోయి ప్రార్థన చేసుకోవటం, నీకు ఆయన డియరెస్ట్ అండ్ నియరెస్ట్ ఫ్రెండ్ కావాలి. దేవుడు ఫ్రెండ్ మన భుజం చేస్తాడు. నా పిల్లలు వస్తారా సెమినార్లో, డాడీ భుజం చేయండి. నేను భుజం మీద చేస్తే వాడికేం వస్తుంది? గొప్ప, మా డాడీ నా భుజం మీద చెయ్యి వేశాడు. అదండి, పెద్దవాళ్లతో ఫోటో తీసుకునేటప్పుడు భుజాల మీద చేతులు ఎంచుకున్నారంటే అర్థం ఏంటంటే చేతులు వేసిన ఆయన గొప్పవాడు గనుక ఆ గొప్పతనాన్ని వాళ్ళు తెచ్చుకోవాలని అడుగుతారు. నా భుజం మీద చేయండి. స్నేహితుడితో మాట్లాడినట్లు మాట్లాడతాడట మోషేతో దేవుడు. మరి మీతో దేవుడు, దేవుడితో మీరు స్నేహితురాలిగా కానీ స్నేహితుడుగా కానీ మాట్లాడతారా? ఎందులో మీరు సపరేట్గా ఉన్నారని చెప్పండి. మీ గుణాలు కొంటి గుణాలు, మీ మనసులు మంచి మనసులు కావు, మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు, మోసం చేస్తుంటారు, అనవసరంగా అన్యాయంగా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతుంటారు, ఎదుటి వాళ్ళు పాపాలు అదే పనిగా దుయ్యబడుతుంటారు, పాపాలు చేశారు పాపాలు చేశారు. మరి నువ్వు అసలు నీ నోరే మంచిది కాదు. అందుకే మనుషులు నోళ్ళు ఏమన్నాడు, వారి నాలుక కింద సర్ప విషం ఉన్నది, వారి గొంతు తెరచిన సమాధి. సమాధిని సవాని పాతిపెట్టిన కొన్ని రోజుల తర్వాత తీశారనుకోండి, కోర్టులో మళ్ళీ కోర్టు ఆర్డర్ వేస్తుంది మళ్ళీ వెంటనే దా శవాన్ని తీసి టెస్ట్కి పంపించమని. కంపు భరించలేము. వారు గొంతు రోమపత్రిక మూడవ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 3:13 వారి గొంతుక తెరిచిన సమాధి. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయు. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద సర్ప వారి పెదవుల కింద సర్ప విషయం ఉంది. దేవుడు అన్న మాట్లాడి ఇవన్నీ మన గురించి. నేనేమంటానండి, ఇవన్నీ అనుకుంటా నీ నోరు కంపు అంటాను. పళ్ళు తోముకోలేదు కదా అనుకుంటారు ఏమాళ్ళు, కాదు, నీ భాష కంపు, నీ ఆలోచనల కంపు. నువ్వు తేడాగా మాట్లాడతావు, నువ్వు డబుల్ మీనింగ్ మాట్లాడతావు. మోషేకి అంత రిలేషన్ ఉందండి దేవుడితో. హీస్ ఎ గుడ్ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్షిప్ను బట్టి అడుగుతున్న మాటలు ఇవి. నీవు 16వ వచనంలో వారి ఎడల నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియను? నీవు మాతో వచ్చట వలననే కదా. నా ఎడల నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని నేను దేని వలన తెలియబడును? 16వ వచనం నీవు మాతో వచ్చట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలు భూమి మీద ఉన్న ఇశ్రాయేలీయులు సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడండి. ఏంటి, నా గుడారాన్ని తీసి మీ మధ్య నుంచి తీసేసి దూరంగా వేసేయండి, నేను మీకు దూరంగా వెళ్ళిపోతాను, మీ మధ్య నేను ఉండనన్న దేవుణ్ణి ఎలా దించుతున్నాడో చూడండి. అలా దించాలంటే ఎలాంటి రిలేషన్ ఉండాలి? ఏమండి, అలా దించాలంటే దేవునితో నీకు ఎంత గొప్ప అనుబంధం ఉండాలి. అదే అంటున్నాడు 17వ వచనంలో యెహోవా కాగా యెహోవా అంటున్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది మోషే, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. నీ పేరును బట్టి నీవు చెప్పిన మాట చొప్పున చేసేది. నువ్వు దిగిపోయాడు తండ్రి, దిగిపోయాడు కిందకి, వేరైపోయానన్నాడు, గుడారం మార్చేయమన్నాడు. మోషేతో ఉన్న బంధం, అనుబంధం, సంబంధం, పవిత్ర బంధం, మోషేతో దేవునికి ఉన్న బంధం, ఆ బంధం ఆయన్ని కిందకి దించింది. ఎలా దించింది? యెహోవా 17వ వచనం యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, వాళ్ళ మీద కాదు నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా.
నాకు ఎవరి పేర్లండి ఎక్కువగా గుర్తుంటాయి? నాతో ఎక్కువగా ప్రేమతో కలిసి మంచి బంధం ఏర్పరచుకున్న వారి పేర్లు మాత్రమే నాకు గుర్తుంటాయి. మీ పేరేంటన్నారు అని అడుగుతాను. మా ఇంట్లో ఒక అమ్మాయి పనిచేస్తాను, దాని పేరే మర్చిపోతుంటాను. ఏం పేరమ్మా దాని పేరు అని పాను నేను అడుగుతుంటాను. పేరు గుర్తుండాలంటే ఎంత బంధం ఉండాలి? దేవుడికి నీ పేరు గుర్తుందా? నా పేరు గుర్తుంది, దేవుడికి నా పేరు గుర్తుంది, ప్రసన్నబాబు పేరు గుర్తుంది, జాన్సన్ గారి పేరు గుర్తుంది. మీ పేర్లు దేవునికి గుర్తున్నాయా? గుర్తుండాలంటే, నీ పేరు గుర్తుండాలంటే పలానా ఆయన అండి, పలానా ఊరు అండి, ఆయన తెలుసు చెప్పండి అంటాం. దేవునికి నీ పేరు గుర్తుందా? దేవుడే ఒప్పుకుంటున్నాడు, మోషే నీ పేరు నాకు గుర్తుందయ్యా. దేవుని జ్ఞాపకాలలో దేవునితో బంధం కలిగి ఉండాలే తప్ప లోకముతో కలిసి, లోకంలో కలిసిపోయి, లోక ప్రజలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకొని మీరు తిరిగితే మీరు ఎన్నటికీ ట్రూ క్రిస్టియన్, యథార్థమైన సత్య క్రైస్తవులు కారు. అపనమ్మకస్తులు, అవిశ్వాసులు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.